రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయల చొప్పున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కు నియోజకవర్గం పాములపాడు మండలం భానుముక్కల గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయలు, వెంపేట గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయల చెక్కును అందించారు. ఇక నందికొట్కు నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యే గిత్త జయసూర్య, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు చేతుల మీదుగా గ్రామ సర్పంచులు మరియు కార్యదర్శులకు అందజేశారు. తన సొంత డబ్బులతో వర్షాల కారణంగా నష్టపోయిన పంచాయతీలకు ఆదుకోవడం గర్వకారణమని చింత సురేష్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు 1,00,000 రూపాయలను విరాళంగా ఇవ్వడం స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.